ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుదాం. నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవుచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ప్రియులారా, చూడండి, ఈ వాక్యంలో మన ప్రభువు దహించు అగ్ని అని మనం గమనించాలి. ఎందుకంటే ఆయన కనుపాప వలె మనల్ని కాపాడి సంరక్షించి ఆయన మదిలో ఎదలో దాచుకొని అనునిత్యం ఆయన మనల్ని భద్రపరచుచు ఉన్నవాడు. గనుక ఈ వాక్యంలో ఆయన మనకు ఒక అగ్నిమయమైన రూపంలో కనిపిస్తాడు. ఈ అగ్ని అనే విషయంలో మనం గమనిస్తే ఈ అగ్ని ఎలాంటి అనుభవాలతో ముడిపడి ఉంటుంది? ఎందుకు ఆయన అగ్నిమయమైన రూపాన్ని పోలి ఉన్నాడు అనేది ఒక 2-3 విషయాలు మనం గమనిస్తే, ఈ అగ్ని మొదటిగా మనం గమనించినప్పుడు దేవుని కాపుదలకు సూచనగా కనిపిస్తుందండి. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో ఒక చరిత్ర మనకు బాగా తెలుసు. సిరియనులు ఇస్రాయేలీల మీద కన్నెర చేసి ఇస్రాయేలీని హతం చేయాలని పలు ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి, కానీ సఫలం కాలేదండి. అంతలో వాళ్ళకు ఒక అనుమానం. మనం ఏ ఆలోచన ఆలోచించినా, ఏ విషయం మనం మాట్లాడుకున్నా, ఈ విషయాలు ఇస్రాయేలీకి ఎలా తెలిసిపోతున్నాయి? వాళ్ళు చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు, వాళ్ళు జయం పొందుతున్నారు. ఎలా ఇది సాధ్యం? మనలో ఎవడో మన ఆలోచనలు తీసుకుని వెళ్ళి ఇస్రాయేలీలకు చెప్పేవాళ్ళు ఉన్నారు అనుకొని వాళ్ళు అనుమానపడ్డారండి. అంతలో వాళ్ళకి తేలింది, ఎవరు అలాగ లేరు కానీ ఇస్రాయేలీలలో ఒక ప్రవక్త ఉన్నాడు అని ఆ ప్రవక్త దైవజనుడైన ఎలీషాగా గుర్తించి ఈ ఎలీషాని బంధించాలని వాళ్ళు కంకణం కట్టారండి. ఒకరోజున దైవజనుడు కర్మెల్ పర్వతం మీద ప్రార్థనలో ఉన్నప్పుడు ఈ సిరియా సైన్యమంతా వచ్చింది. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఈ సైన్యాన్ని దైవజనుడైన ఎలీషా యొక్క పనివాడు ఈ విషయాన్ని చూశాడు. ఆ సైన్యాన్ని చూడగానే అతను కలవరపడ్డాడండి. ఏం జరుగుతుందో, వీళ్ళ చేతుల్లోంచి మనం ఎలా తప్పించుకొని బయటికి వెళ్ళగలము? ఇక బ్రతికి బట్టగట్టి బైబిల్ పట్టుకొని బజార్లో తిరిగే రోజులు ఇక మనకు లేవు అన్నట్లుగా కలవరపడిపోయాడు. అదే విషయాన్ని తీసుకుని వెళ్ళి దైవజనుడైన ఎలీషాకి చెప్పినప్పుడు ఆయన పెద్ద ఏం కలవరపడలేదండి. ఆయన ప్రార్థన కూడా ఏం చేశాడో తెలుసండి, ప్రభువా కలవరపడుతూ ఉన్న వీని కనులు తెరవయ్యా అని ప్రార్థన చేశాడు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, వాని కనులు తెరవబడ్డాయి. అంతవరకు కలవరపడిపోతూ కంగారు పడిపోతున్న అతను ఇప్పుడు అలా చూస్తే ఆ పర్వతం చుట్టూ అగ్ని రథములు అగ్ని గుర్రములు ఉన్నట్లుగా అతడు చూశాడండి. ఈ చరిత్రను మనం రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వాక్యంలో మనం చూస్తామండి. ఈ అగ్ని రథములు అగ్ని గుర్రములు ఆ పర్వతం చుట్టూ, అంతేకాదు దైవజుడైన ఎలీషా చుట్టూ ఉండడం ఆ పనివాడు చూశాడు, ఆశ్చర్యపడిపోయాడు. అవును, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అనంటే ఆయన అగ్నిమయమై ఉన్న దేవుడు. మన చుట్టూ అగ్ని కంచె వేసి ఉన్నాడు. ఆ అగ్ని మనతో ఉంటే, ఆ అగ్ని అయ్యున్న దేవుడు మనతో ఉంటే ఏ దుష్టుడు మనల్ని ముట్టలేడు, ఏ దుష్టుడు మన గుడారములోనికి రాలేడు, ఏ అపవాది తంత్రములు మనల్ని కదపలేవు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు, మనం కలవరపడకూడదు కూడాను. ఎందుకంటే ఈరోజున చిన్న చిన్న వాటికి కలవరాలు, చిన్న చిన్న వాటికి భయాందోళన పరిస్థితులు మనం ఎదుట నిలబడుతున్నాయి. ఏం జరుగుతుందో, ఏమవుతుందో అనే కలవరం మన హృదయాన్ని తొలిచివేస్తుంటుంది. అది ఆరోగ్యంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, అలాగే వ్యవసాయ విద్యారంగంలో కానివ్వండి, ఏ విషయంలోనైనా మనకు కలవరం అవసరం లేదు. ఎందుకంటే ఆయన దహించు అగ్నిగా మనకు కాపుదలిచ్చే పరలోకపు తండ్రి అని మనము గుర్తించాలి. మరొక విషయాన్ని నేను మీకు చెప్తాను, అదేంటంటే యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వాక్యం. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బ్రద్దలు చేయు సుత్తి వంటిది కాదా? చూడండి, వాక్యంలో అగ్ని అనేది ఆయన మాటకు సూచన అండి.
ఆయన నోట వచ్చే మాట అగ్నికి పోల్చి మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు యొక్క వాక్, మన ప్రభు యొక్క వాక్యం మాట ఎలాంటిది అంటే అగ్నిలాంటిది. అది పుటము వేయబడింది, శుద్ధ సువర్ణమైనది. ఆ అగ్ని వంటి వాక్ ఏం చేస్తుంది? ప్రతి అపవిత్రతను కాల్చివేస్తుందండి, ప్రతి అపవిత్రతను మనలోంచి వేరు చేస్తుందండి. మనం లోకంలో పుట్టాము, లోకంలో తిరుగుతున్నాం, లోకంలో బ్రతికి ఉన్నాం. కానీ ఈ యొక్క మలినమైన ఈ శరీరంలో, ఈ మలినమైన లోకంలో మనం ఉన్నాం గనుక మనలో దేవునికి ఆయాసకరమైన ప్రతిదీ కూడా కాల్చివేయబడాలి. అది దేవుని వాక్యం అనే అగ్ని మనలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి, దేవుని మాట మన యుద్ధకు వచ్చినప్పుడు ఆ దేవుని మాట ఒక అగ్ని వలె మన హృదయంలోనికి వెళ్ళి మన హృదయంలో దేవునికి అయిష్టమైన ఆయాసకరమైన ప్రతి దానిని దేవుని వాక్యమే కాల్చగలదు, దేవుని వాక్యమే తొలగించగలదు. అందుకే కీర్తనల గ్రంథంలో కూడా మనం చదువుతామండి, యవనుడు దేని చేత తన నడవడికను సరిచేసుకుంటాడు? దేవుని వాక్యమును బట్టియే కదా అనే మాటలు మనం చదువుతాం. దేవుని వాక్యం లేకుండా మనకు శుద్ధీకరణ కలగదు, దేవుని వాక్యం లేకుండా మనం పవిత్రపరచబడలేం, దేవుని వాక్యం లేకుండా మనలో ఒక నిర్మలమైనటువంటి మనసాక్షి కలగదు అనే విషయాన్ని మనం గమనించాలి. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మూడవది, ఈ అగ్ని పరిశుద్ధాత్మకు సూచనగా కనిపిస్తుందండి. ఇప్పుడు చూడండి, అపోస్తలుల దినములలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు కలిగిన ఆ వాక్యపు అనుభవాన్ని మనం గమనించినప్పుడు అపోస్తలుల కార్యాల గ్రంథం 2:3 ఇలా వ్రాయబడి ఉందండి, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్ముడు అగ్ని రూపంలో వారి మీదకి దిగి వచ్చాడు. అప్పుడు ఏం జరిగింది? వారంత శక్తిని పొందుకున్నారట, వారికి వాక్శక్తి అనుగ్రహించు కొలది అన్య భాషలతో మాట్లాడుతూ వారు ఆనందించి పరవశించి పరవలు తొక్కారండి. ప్రియులారా గమనించండి, పరిశుద్ధాత్మని శక్తి మన మీదకి దిగి వచ్చినప్పుడు మన ఈ దీన శరీరము మహిమ కలిగిన శరీరముగాను, అలాగే ఈ మంటి ఘటములో మహిమాత్మ కుమ్మరించబడినప్పుడు శక్తి పొందుకోగలుగుతాం. దేనికి ఈ శక్తి అనంటే, యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలలో మనం సాక్షులమై ఉండినట్లు ఆనాడు ఆ అపోస్తలుల మీద కుమ్మరించబడిన ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి వారిని యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలలో వారిని సాక్షులుగా నిలబెట్టింది. ఈనాడు మనము ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు ఈ భూలోకంలో మన ప్రభు అని యేసుక్రీస్తు చెప్పాడు, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అన్నాడు. అంటే మనము ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మనం భూదిగంతముల వరకు మనం సాక్షులమై ఉండాలి. మనం సాక్షులమై ఉండాలి అనంటే మనకు ఈ అగ్నిమయమైన పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మనకు కావాలి, ఆ అభిషేకాన్ని మనం పొందుకోవాలి. గనుక మూడు విషయాలు ఈ వాక్యాలను మనం గమనిస్తూ వచ్చాం. మొదటిది, అగ్ని కాపుదలకు సూచన. 2, అగ్ని ఆయన మాటకు సూచన. 3, అగ్ని పరిశుద్ధాత్మకు సూచనగా కనిపిస్తుంది. ఇలాంటి పరిశుద్ధాత్మ అగ్ని, ఇలాంటి అగ్నిమయమై ఉన్న రూపాన్ని ఆయన ధరించుకుని ఉన్నాడు, ఆయన మన ముందు వెళుతున్నాడు అని దివ్యవాక్యం మనకు సెలవిస్తుంది. గనుక మనం కూడా ఆయన మన ముందున్నాడు. గనుక ఆ అగ్నిలో ఉన్న ఆధ్యాత్మికమైన విలువల్ని మనం గుర్తించి మనం ప్రభుకు సాక్షులమై బ్రతకాలి, ప్రభుతో అడుగులు వేయాలి, ఆయనతో నడక ప్రారంభించాలి. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నైనా మీరు అగ్నిమయమై మా ముందు నడుస్తున్నారు నైనా, అంటే మాకు కాపుదలు ఇవ్వడానికి, అలాగే మీ వాక్కు ద్వారా మాకు శుద్ధీకరణ కలిగి మీ వాక్కులో మేము పవిత్రం అవ్వడానికి, అలాగే పరిశుద్ధాత్మ శక్తి చేత మేము బలవంతులు అవ్వడానికి నైనా అగ్నిమయమై మీరు మా మధ్య మా ముందు మీరు నడుస్తున్నారు. అందుకు మీకు వందనాలు. మేము మీ చేతిని పట్టుకుని నడవడానికి సహాయం చేయండి. ఇలాంటి ఆధ్యాత్మికమైన విలువల్ని మేము ధరించుకోవడానికి కృపను అనుగ్రహించమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.
YouTube channel ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్.